హిందూపురం నుండి ఇచ్చాపురం దాకా స్వామీజీలు ధర్మయాత్ర చేయడానికి మేమందరం శ్రీకారం చుట్టాం. హిందూపురం అంటే అనంతపురం, ఇచ్చాపురం అంటే శ్రీకాకుళం. సుమారుగా 1 కోటి మంది హిందువులని కలుస్తాం, కోటి మంది హిందువుల్ని కలుస్తాం. ఇందులో రెండో ఆలోచన లేదు. ఎవరో అడిగారు స్వామీజీ హిందువుల్నే కలుస్తారంటే నాకు మొహమాటం లేదు, కేవలం హిందువుల్ని మాత్రమే కలుస్తాం, కాంప్రమైజ్ లేదు. మిగతా ఎవరిని కలవాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు మేము వద్దని వదులుకున్న వాళ్ళతో మాకేంటయ్యా పని. మా వాళ్ళు ఎవరో వాళ్ళే కలుస్తాం, వాళ్ళనే కలుపుకుంటాం, వాళ్లతోటే ముందుకు సాగుతాం, వాళ్ళ ద్వారానే ఈ రాష్ట్రంలో కాషాయ ధ్వజాన్ని ఎగరేస్తాము. 24లో హనుమంతుడి యొక్క శక్తి ఏమిటో మనం చూపించాలి అని అంటే ఆ సాధువుల యొక్క యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. దానికి ముహూర్తం పెడుతున్నాము, ఖచ్చితంగా అది ధర్మయాత్ర కింద దాన్ని సంకల్పం చేస్తున్నాము. సాధువులు రోడ్డు ఎక్కబోతున్నారు ఇప్పుడు స్వచ్ఛందంగా. మరి మీరందరూ ఏం చేయబోతారో మనందరం ఆలోచించుకుందాం, ఎందుకంటే మా నిర్ణయం జరిగిపోయింది. నేను ఆ స్వామీజీలకు చెప్పాను, మీరందరూ ఏమైనా కొద్దిగా కష్టమయ్యి ఆరోగ్యం ఇబ్బందులు వెనకడుగేసిన ఇబ్బంది లేదు, నేనైతే హిందూపురంలో అడుగు పెడితే ఇచ్చాపురం దాకా ఆగేది లేదు, ఆపేది లేదు, ముందు కదలడమే అని సంకల్పం తీసుకున్నాం. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద బృహత్తరమైనటువంటి ధర్మ యాత్రకి మనం శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో ఏ పీడ అయితే పట్టిందో, ఏ గ్రహణం అయితే పట్టిందో, ఏ శని అయితే పట్టిందో, ఏ దౌర్భాగ్యం అయితే పట్టిందో ఈ ధర్మానికి, దాన్ని వదిలించడానికి మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్క ఆంజనేయ స్వామి అయితే వీళ్ళెవరైనా తట్టుకోగలరండి? వీళ్ళు తట్టుకోగలరా? వీళ్ళు చెప్పండి, సైతాన్లు తట్టుకోగలవా? ఎలాంటి సైతాన్ని తరవగొట్టాడు ఆయన ఆంజనేయ స్వామి. కాబట్టి ఇప్పుడు సైతాన్లకి కేవలం పరిష్కారం, సైతాన్లకి కేవలం సమాధానం ఎవరు? ఆంజనేయ స్వామి. కాబట్టి ఒక్కసారి అందరు చెప్పండి, బోలో బజరంగ బలికి, పవన సుత హనుమానుకి, ఉమాపతి మహాదేవుకి, రాజా రామచంద్ర భగవానుకి.